గంధ శ్రీనివాస్ గారు అండి. అవునండి. నమస్కారం సార్. నమస్తే సార్. మీరు రాజ్యం బాగా చేసుకున్నారు కానీ చిరంజీవి అన్నయ్య పార్టీ అమ్మాడు, కేంద్ర ప్రభుత్వం పదవి ఇచ్చింది, ఆ మాట ఎందుకు సార్? చిరంజీవి అన్నయ్య ఎందుకంటే లాక్కొస్తారు? ఏమండి? అమలాపురం అండి. నా పేరు సత్యనారాయణ. మీరు చిరంజీవి అన్నయ్య మిమ్మల్ని ఏం చేశారండి? ఎవరు వెళ్ళినా మీరు వెళ్ళినా సార్ కూర్చున్నా ఈయన గెలిపించండి అంటాడు చిరంజీవి అన్నయ్య. ఆయన అంటే ఏంటి సార్? ఆయన పార్టీ అమ్ముకుని పదవి సంపాదించుకున్నాడు, ఆయనకి అది అవసరం అంటే? బాబు నా అభిప్రాయం నాడమ్మా. మీ అభిప్రాయం తప్పండి. చిరంజీవి అన్నయ్య మీకు ఎవరంటే తెలియదా? ఎవరి మీద చేయాలని ఆయన ఎవరిని అడిగినా ఏదైనా చేయగలరు. ఆ చిరంజీవి అన్నయ్య అంటే తప్పు కదండి మీరు. చిరంజీవి గారు అన్నయ్య గురించి నీకు తెలియదమ్మా. భీమవరం సీటు 70 లక్షలకు అమ్మేసుకున్నాడు మా ప్రజారాజ్యం టైంలో. ఎల్లు అడుగు, కనకరాజు సూర్యుని అడిగితే చెప్తారు, భీమవరం వచ్చి అడిగితే చెప్తారు అందరూ. 70 లక్షలు అమ్మేసుకున్నాడు. పని లేదండి అయ్యా, అవసరం లేదు. మీరు ఎక్కడ చెప్పి నిరూపించండి, మీరు నిరూపించండి అండి. మీరు నిరూపించండి. ఇల్లు అడుగు, కనకరాజు సూర్యుని అడుగు చెప్తాడు. ఎవడండి ఆడేవాడు? ఆడే క్యాండిడేట్ 70 లక్షలు ఇచ్చినాడు. మీరు చూసారా? ఆడు చెప్పాడు. చిరంజీవి అన్నయ్య మీరు అనేటంగా ఆయన గోటి సరిపోతారా మీరు?